నమస్తే, నేను మీ రఘు. ఇవాళ ఒక అద్భుతమైన సామాన్య ప్రజలకి ఊరటనిచ్చే ఒక కీలకమైన ప్రకటనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించడం జరిగింది. ఈఎంఐల పైన మారటోరియం విధించారు. 3 నెలల పాటుగా మీరు మీకున్న ఈఎంఐలని వాయిదా వేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. కరోనా ప్రభావంతో ఒక మంచి నిర్ణయంగా మనం చెప్పొచ్చు. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అయినా ఈఎంఐస్ ని వాయిదా వేయాలి అని. బట్ ఒక 3 నెలల పాటుగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ ప్రకటన తర్వాత చాలా మందికి చాలా సందేహాలున్నాయి. ఎలాంటి లోన్ల మీద ఇస్తారు, అన్ని లోన్లకు ఇస్తారా, లేకపోతే క్రెడిట్ కార్డుల పరిస్థితి ఏంటి? సో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే 10 మందిలో దాదాపు 7-8 మంది క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ క్రెడిట్ కార్డు పరిస్థితి ఏంటి అన్నది. సో మీకున్న సందేహాలను ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా నెంబర్ 1 ఏంటంటే, క్రెడిట్ కార్డు బిల్లులు కూడా దీంట్లోకి వర్తిస్తాయి అన్నది ప్రధానమైన ప్రశ్న, చాలా మంది రేస్ చేస్తున్న ప్రశ్న. టర్మ్ లోన్స్ మీద మాత్రమే ఈ ఈఎంఐ వాయిదా, ఈఎంఐ మారటోరియం అన్నది విధించారండి. టర్మ్ లోన్స్ కిందికి క్రెడిట్ కార్డు బిల్లులు రావు. క్రెడిట్ కార్డు బిల్లు ఖచ్చితంగా కట్టాల్సిందే. క్రెడిట్ కార్డులకి ఇప్పుడు ప్రకటించిన దానికి ఎటువంటి సంబంధం లేదు అన్నది చాలా క్లియర్ గా మనం చెప్పొచ్చు. ఇక ఏ లోన్ల మీద ఈ మారటోరియం ని వాయిదాని ఇచ్చారు అన్నది ఒక ప్రధానమైన ప్రశ్న. గృహ లోన్లు ఉంటాయి, అంటే మనకి ఇంటి లోన్లు కావచ్చు, కార్ లోన్లు కావచ్చు, పర్సనల్ లోన్లు కావచ్చు, అన్ని రకాల లోన్లు మనం బ్యాంకుల ద్వారా తీసుకున్న లోన్లు, అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్స్ ఉంటప్పుడు ఎల్ఐసి కింద ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఉంది. సో ఇలాంటి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్స్ ద్వారా మనం తీసుకున్న ఇంటి లోన్లు, కార్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఇంకా ఏ రకమైన ఈ మైక్రో ఫైనాన్స్ లోన్స్ కావచ్చు, ఎలాంటి లోన్స్ అయినప్పటికీ కూడా 3 మంత్స్ వాయిదా వేశారు. సో ఈ లోన్ల పైన 3 నెలల పాటుగా కట్టకపోయినా, అంటే ఇప్పుడు మనం కరోనా ఎఫెక్ట్తో అందరూ వర్క్ చేయలేకపోతున్నారు, ఉన్న డబ్బుల్ని మనం దాన్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి ఈఎంఐలని వాయిదా వేశారు, ఆ వెసులుబాటుని కల్పించారు. సో దీంట్లో చాలా ప్రశ్నలు మళ్ళీ ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ 3 మంత్స్ తర్వాత పరిస్థితి ఏంటి అని. ఇది కేవలం వాయిదా మాత్రమే, మినహాయింపు కాదు. 3 నెలల తర్వాత మళ్ళీ మనం ఆ ఈఎంఐని కట్టాల్సిందే. మీకున్న 10-year పీరియడ్ లో బ్యాంకు నిర్దేశించిన దాని ప్రకారంగా మనం ఆ 3 మంత్స్ ఈఎంఐని కట్టాల్సిందే. అదే సమయంలో ఈ 3 మంత్స్ మనం ఈఎంఐ కట్టట్లేదు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ ని కూడా మనం ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రధానమైన క్వశ్చన్ మనకి వినిపిస్తుంది. సో ఇది కేవలం వాయిదా మాత్రమే, మినహాయింపు కాదు, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ని ఖచ్చితంగా మనం కట్టాల్సిందే. ఇంకొక ఊరట కలిగించే అంశం ఏంటి అంటే, మనం ఎక్కువగా జరుగుతోంది, మనం ఒకవేళ 1 మంత్ కట్టకపోయినప్పటికీ సిబిల్ స్కోర్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. సిబిల్ స్కోర్ తగ్గితే మనకి భవిష్యత్తులో లోన్స్ వచ్చే అవకాశం ఉండదు. సో ఈ సిబిల్ స్కోర్ ఎట్టి పరిస్థితిలో తగ్గదు, దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు అంటూ ఒక మంచి విషయాన్ని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్. సో దాంతో పాటుగా ఇప్పుడు ఒకవేళ మరి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఉంటారు, అంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు, ఈఎంఐ కట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళకి, అలాంటి వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఇది కేవలం ఆర్బీఐ నిర్ణయం మాత్రమే, బ్యాంకులు ఇంకా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా ఆర్బీఐ నిర్ణయాన్ని బ్యాంకులు ఫాలో అవుతాయి. సో బ్యాంకులు ఏ రకంగా డెసిషన్ తీసుకుంటాయనేది చూడాలి. బ్యాంకులు కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రధానమైన అంశం, ఆటో డెబిట్ అనేది ఉంటుందా ఉండదా అన్నది. ఎందుకంటే మనకి అకౌంట్ ఉంటుంది, అకౌంట్ లో ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతుంది ఎవ్రీ మంత్ ఒక డేట్ రోజున. సో నెక్స్ట్ 1st రాబోతుంది. సో వాళ్ళకున్న డెబిట్ ఏ రోజు అయితే ఉందో ఆ రోజు డెబిట్ ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతుంది. మరి ఆటో డెబిట్ ఉంటుందా ఉండదా అన్నది బ్యాంకులు నెక్స్ట్ కొన్ని అవర్స్ లో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. బ్యాంకులు ఈ విషయాన్ని తెలియజేస్తాయి. ఇంకొక మరో కీలకమైన నిర్ణయం, ఈ ఆర్థిక సుస్థిరత కోసం ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం, రెపో రివర్స్ రెపో రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రెపో రేట్ను 75 బేసిస్ పాయింట్స్ తగ్గించింది, రివర్స్ రెపోను 90 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. అసలు ఏంటి రెపో రివర్స్ రెపో రేట్ అన్నది కూడా మనం ఒక్కసారి దీని మీద పరిశీలన చేద్దాం, అనలైజ్ చేద్దాం. రెపో రేటు అంటే ఏంటి అంటే, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఇంట్రెస్ట్ కొన్ని డబ్బులను తెస్తూ ఉంటాయి. ఆర్బీఐ దగ్గర తెచ్చినటువంటి డబ్బులపైన వేసే ఇంట్రెస్ట్ మనం రెపో రేటు అంటూ ఉంటాం. సో ఇంట్రెస్ట్ రేట్ ని ఆర్బీఐ ఇవాళ తగ్గించింది 75 బేసిస్ పాయింట్స్. సో దీనివల్ల సామాన్యుడు కూడా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. సో రివర్స్ రెపో రేటు అంటే ఆర్బీఐ దగ్గర బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ని కొంత ఆర్బీఐ దగ్గర దాచిపెడుతూ ఉంటాయి. సో దానిపైన కూడా రిజర్వ్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్ ను తగ్గించింది. సో ఇంట్రెస్ట్ రేట్ ను తగ్గించడం వల్ల బ్యాంకులు ఏం చేస్తాయంటే, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ డబ్బుల్ని తీసేసుకుని ప్రజల కోసం ఖర్చు పెడుతూ ఉంటాయి. అంటే ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి లోన్ల రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో బ్యాంకులకి ఒక వెసులుబాటును కల్పించే విధంగా ఈ రెపో రివర్స్ రెపో రేట్లను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇవి తగ్గించడం వల్ల ఖచ్చితంగా వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు, అవి
బ్యాంకులు ఆయా బ్యాంకులు వాటి వాటి సిచ్యువేషన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాయి. సో ఈ రెపో రివర్స్ రెపో రేట్ కావచ్చు, ఈఎంఐ వాయిదా కావచ్చు, ఇవన్నీ నిర్ణయాలు ఖచ్చితంగా కరోనా ఎఫెక్ట్తో ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యుడికి కొంత ఊరట కలిగించే అంశాలుగా మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.